అందరికీ నమస్కారం. నాకు ఇక్కడికి ఈ సభలో పాల్పంచుకుంటుంటే కాలం గిరుని వెనక్కి తిరిగి 32.5 సంవత్సరాల క్రితం ఈ సంస్థ అప్పుడు బహుశా అప్పుడు ఇక్కడ ఎవరో ఆనాడు పనిచేసిన వాళ్ళు ఉండరు. బహుశా మీ అధ్యక్షురాలు బహుశా పుట్టున్నారో లేదో నాకు తెలియదు. అప్పటికి చిన్నపిల్లలుగా ఉండి ఉంటారు. నేను ఎండిగా 2 సంస్థలకు అప్పుడు 2 వేరువేరుగా ఉండే. ఒకటి యాప్కాబ్ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు, రెండోది దీర్ఘకాల బ్యాంకు. పూర్వం సిఏడీవి అనేవాళ్ళం. సింగిల్ విండో వచ్చిన తర్వాత కింది స్థాయిలో 2 కలిసినాయి కానీ ఎపెక్స్ స్థాయిలో వేరు వేరు బ్యాంకులు ఉన్నాయి. 2కి ఎండిగా నేను చేపట్టాను. నేను ఈ సంస్థకు అన్నాడు వచ్చిన నాటికి అప్పుడే చౌదరి దేవీలాల్ దేశంలో మొట్టమొదటిసారిగా రుణమాఫీ ప్రకటించారు. రుణమాఫీ నేపథ్యంలో 100 రూపాయలు మనం రుణాలు ఇస్తే 8 రూపాయలు తిరిగి వస్తున్నాయి. రికవరీ 8%. శ్రీనాథ్కి గుండె పగిలిపోతుంది ఒక బ్యాంకర్గా. 8% రికవరీ ఏంటి? 100 రూపాయలు మీరు అప్పిస్తే. అలాగే జాతీయ బ్యాంక్కి భారతదేశంలో రికార్డ్ అప్పు డిఫాల్ట్. ఏ రాష్ట్రంలో ఏ సహకార బ్యాంకు లేనంత పెద్ద స్థాయిలో మనం అప్పు చేసి డిఫాల్ట్ చేసాం, తిరిగి వెళ్ళకపోయినాం. ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని బ్యాంకులు ఒక ఏలూరు మినహాయించి, అది కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మంత్రి గారు చెప్తున్నారు నాకు, అక్కడ స్కామ్ జరిగిందని చెప్పని. అది మినహాయిస్తే అన్ని బ్యాంకులు లాభాల్లో ఉండటం అనేది నాకు చాలా వీణుల విందుగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఏలూరు బ్యాంక్ 1గా ఉండేది, విచిత్రం అది. అప్పుడు 1గా ఉందేమో, ఇప్పుడు ఏ కారణమో. ఖచ్చితంగా అక్కడ నాయకత్వం మంచి పని చేస్తుందని నమ్ముతున్నాను. నేను ఒక సవాల్గా తీసుకుని ఆ బ్యాంకుని పెంచండి. ఎందుకంటే పాతసారథి గారు మీకు ఆయన తెలుసుంటారు, పెద్ద ఆయన అప్పుడు ఆయన చైర్మన్గా ఉండేవారు. చాలా గొప్పవాళ్ళు చైర్పర్సన్స్గా ఉన్నారు ఏలూరు బ్యాంక్కి. నాకు చాలా సంతోషంగా ఉంది. 3 అంశాలు నేను మీకు మీ ముందుకి చెప్పదలుచుకున్నాను క్లుప్తంగా. మొట్టమొదటిది, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం నేను జీవితం అంతా కూడా పోరాడాను. యాప్కాబ్ ఎండిగా పోరాటాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లు జరపండి, నాకు పాలకవర్గం లేదు, జిల్లా సహకార బ్యాంకులకి అధ్యక్షులు లేరు, ఎన్నికైన అధ్యక్షులు లేరు, నేను మీ మాట ఎందుకు ఆదేశాలు సిఫార్సిస్తున్నాను అడిగాను. ఎందుకు గౌరవిస్తున్నాను మీ మాటని? ఎందుకు అన్నారు. మీకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి, ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని నాయకులుగా చేశారు కాబట్టి, అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత గొప్పవాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు మీ ఆదేశాలు శిరసాగించాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మీరు ప్రతినిధి. అవును, నిజమేనారు ఆయన. మరి మీకు విశ్వసనీయత ఎన్నికల ద్వారా వస్తే నా బ్యాంకు పాలకవర్గానికి ఎందుకు ఇవ్వరు అని అడిగాను. ఇదేంటయ్యా అధికారం ఇస్తానంటే వద్దంటావు నువ్వు అని చెప్పని ఎన్నికలు పెట్టేశారు. అప్పుడు నేను బ్యాంకుకి రాగానే సంక్షోభంలో ఉన్న బ్యాంక్ కాబట్టి ఏం చేయాలో ప్రణాళిక తయారు చేశాను. తయారు చేసే కమిషనర్ కోఆపరేషన్ మన బాబు గారికి చాలా పూర్వం ఉన్న ఆయన, చాలా సీనియర్ మ్యాన్ ఆయన. బాబు చాలా కుర్రాళ్ళలా కనిపిస్తున్నాడు నాకు, చాలా సీనియర్ మ్యాన్, మంచివాడు, నిజాయితీపరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫలానా కావాలండి, ఈ సంస్థ బతకాలంటే అంటే అంతా బాగుంది నేను మాత్రం చేయను అన్నాడు ఆయన. ఇది ఎక్కడ కూడా అండి, అంతా బాగుంది నేను మాత్రం చేయను అంటారు. అంతా బాగోలేదు నేను చేయను అంటే, చేయను అంటే ఓకే, బాగుంది చేస్తానంటే ఓకే, కానీ బాగుంది చేయను అంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాను. అదంతేలే జయప్రకాష్, మీరు మీలో యువ ఉత్సాహం అన్నది ఈ బాగుపడేదేం కాదు, దీనిలో ఇప్పుడు రాజకీయం గొడవలు ఉంటాయి, ఇది జరిగే పని కాదు అన్నాడు. నేను లేచి మన్నించండి, మీ సమయం వృధా చేశాను, మళ్ళీ నేను సహకార బ్యాంక్ ఎండీగా ఉన్నంతకాలం మీ దగ్గరకు రాను అని వచ్చేసాను. వచ్చేసి మా ఉన్నతాధికారులను కూర్చోబెట్టి ఇంకొకసారి మీరు ఎవరన్నా కమిషనర్ కోఆపరేషన్ అన్నమాట కానీ, లేకపోతే సహకార సంఘాల చట్టం అన్నమాట కానీ, నోటి మాట ద్వారా కానీ ఫైల్లో కానీ పెడితే మీ ఉద్యోగాలు పీకేస్తానని చెప్పాను. నాకు ఇవాళ మరో సంతోషంగా ఉంది, బాబు లాంటి వాళ్ళు సమర్థిస్తున్నారు ఈ సంస్థని. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం వస్తుంది, అనవసరంగా జోక్యం చేసుకుని చెరగొట్టడం కాకుండా. ప్రజల సంస్థలు ప్రజల సంస్థలుగా నడవకపోయినట్టయితే, ప్రభుత్వం పైన కూర్చుని పెత్తనం చేస్తే పార్టీలు ఎవరు మనకు అనవసరం.
ఏ రాష్ట్రమైనా మనకు అనవసరం, అది ప్రజాస్వామ్యం కాదు. అందుకే పట్టుబట్టి కురియన్ గారి స్ఫూర్తితో, వర్గీస్ కురియన్ గారు నాకు చాలా అత్యంత ఆప్తులు, నాకు జీవితంలో బాగా ప్రేమాస్పదమైన వాళ్ళు కురియన్ గారు ఒక ఆయన. ఆయన స్ఫూర్తితో 97వ రాజ్యాంగ సవరణ, మీలో కొందరు వినుంటారు, ఆ రాజ్యాంగ సవరణ ద్వారా 19(1)(c) అధికరణంలో మార్పును తీసుకొచ్చాం. అంటే మిగతా సంస్థలకి, సొసైటీలకి, ట్రేడ్ యూనియన్లకి ఏ రకమైనటువంటి స్వయం పాలనాధికారము, స్వతంత్రం ఉంటాయో సహకార సంఘాలకు దుండేట్టుగా మొట్టమొదటిసారి రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది. నేను జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి, అందరిని ఒప్పించి ఏకగ్రీవంగా దేశంలో పార్లమెంట్లో ఓటు చేయించి రాజ్యాంగ సభను తీసుకొచ్చాం. కాబట్టి మొట్టమొదటి నేను పార్టీలు ఏమన్నా కావచ్చు, కులాలు మతాలు ప్రాంతాలు ఏమన్నా కావచ్చు, ప్రజల సంస్థలు ప్రజల సంస్థలుగా నడవాలి. ఆ సహకార బ్యాంకులో ఉన్నప్పుడే నేను నెదర్లాండ్స్ రాబో బ్యాంక్ అని చెప్పని మీలో కొందరికి తెలిసి ఉంటుంది, ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి సహకార బ్యాంక్. అక్కడ కొంతకాలం అధ్యయనం కోసం వెళ్ళాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది, 24 ఆ రాబో బ్యాంక్ నెదర్లాండ్స్కి జాతీయ స్థాయిలో పాలకవర్గం. అది చాలా పేరునికి గన్న బ్యాంకు, 3,00,000 మంది సభ్యులు మొత్తం, ఒక 270-300 సొసైటీలు ఉండేవి. ఆ చిన్న దేశంలో 3,00,000 మంది సభ్యులు అంటే చాలా ఎక్కువ మంది, వాళ్ళ ప్రాధాన్యత చాలా ఎక్కువ. మన దేశంలో ఆనాడు అన్ని బ్యాంకులు, అన్ని జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు కలిపి డిపాజిట్లు ఎంత ఉన్నాయో ఆ రాబో బ్యాంక్ ఆనాడు దీనికంటే ఎక్కువ ఉండే. ఇప్పుడు పరిస్థితి మారింది, ఈ 30 మన దేశం చాలా పెరిగింది. అలాంటి బ్యాంకు, ఆ బ్యాంకు జాతీయ సమావేశం వార్షిక సమావేశం జరిగితే, జనరల్ బాడీ జరిగితే ప్రధానమంత్రి వచ్చేవారు, ఇక్కడ కాదు అక్కడ కూర్చునేవారు. ప్రధానమంత్రి కాబట్టి 5 ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. అంతటి స్థాయి గల బ్యాంకు, 24 పాలకవర్గంలో ఉండేవారు ఆ బ్యాంక్ జాతీయ స్థాయిలో, 23 దానిలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కూటమికి చెందిన పార్టీల వాళ్ళు, కొందరు మంత్రులు ఉన్నారు, కేబినెట్ మంత్రులు ఉన్నారు, ఒక ఆయన స్పీకర్ ఉన్నాడు, పార్లమెంట్ స్పీకర్ ఉన్నాడు, మరికొందరు ఎంపీలు ఉన్నారు, ఒక్క ఆయన ప్రతిపక్ష కూటమికి చెందినవాడు. దానిలో పార్టీలు లేకపోయినా కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం అది. నేను వెళ్ళిన సమయంలో బ్యాంకు చైర్మన్ పదవి ఖాళీ అయింది. గవర్నర్ గారు మనం నమ్మలేము, మన పరిస్థితి ఆ పరిస్థితి చూస్తే చైర్మన్ పదవి ఖాళీ అయింది. అక్కడ చైర్మన్ అంటే 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి కాదు, ఒక్కసారి చైర్పర్సన్గా ఎన్నికైనట్టయితే ఆ మనిషి రిటైర్ కావాలి లేదంటే చనిపోవాలి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటారు. ఇంకా ఒకసారి మంచివాడిని ఎంచుకోవటం వాళ్ళ నాయకత్వం నడపడం అలవాటు వాళ్ళకి. నాకు దిగ్భ్రాంతి కలిగించింది ఏంటంటే 23 కలిసి, అధికార పక్ష కూటమికి చెందిన 23 కలిసి ప్రతిపక్షానికి చెందిన ఒకే ఒక్క మనిషిని చైర్మన్గా ఎన్నుకున్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. నేను వాళ్ళని అడిగాను, ఏమండి మా దేశంలో మేము క్యాంపులు పెట్టుకుంటాము, ఓ సొసైటీలో 3 ఇటు 5 అటు ఉంటే ఎవరిని లాక్కాలని చెప్పి క్యాంపులు పెడతాము, బేరసారాలు జరుగుతాయి, అధ్యక్ష పదవి గందరగోళం జరుగుతుంది, మరి బారులు తీర్చి ఓటు వేసే ఏర్పాటు ఉంటుంది జనరల్ ఎలక్షన్ లాగా, దానిలో కూడా మామూలు ఎలక్షన్లో ఉన్నాయన్నీ తతంగాలన్నీ చోటు చేసుకుంటాయి, చాలా విచిత్రంగా ఉంది, మాకు అధికారం మీ చేతుల్లో ఉంటే 23 సాయం ఎన్నుకున్నారేమిటి అని అడిగాను. ఏమండి సిద్ధాంతాల విషయంలో మేము రాజీ పడం, రాజకీయంలో సిద్ధాంతాల్లో ఆయన సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు, మేము పోరాడతాం ఆయన్ని ఓడిస్తాం, కానీ బ్యాంకు వరకు అత్యంత సమర్థంగా నడిపే మనిషి ఆయన, డబ్బును గురించి తెలిసిన మనిషి, భవిష్యత్తుని కాపాడే మనిషి, ప్రపంచ ఏ మార్గాన్ని పోతుందో ఆ విజ్ఞత గల మనిషి, ఇంత ప్రసిద్ధమైన బ్యాంక్కి ఒక ముందు చూపుతో దారి చూపగల మనిషి. కాబట్టి ఆయన చేతుల్లో మా డబ్బు మా భవిష్యత్తు సురక్షితంగా ఉన్నాయి, కాబట్టి ఇది వేరు అది వేరు అని చెప్పన్నారు. నేను కోరేది ఆ శక్తి రావాలి. ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన ఉమ్మడి ప్రయోజనాల కోసం అని చెప్పని సంస్థను వ్యవహార దక్షతతో వ్యాపార దక్షతతో ముందు చూపుతో సభ్యుల ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల కోసం నడిపే అవకాశం కావాలి. ఆ ప్రయత్నం జరుగుతోందని ఆశిస్తున్నాను, అది బలపడాలని కోరుతున్నాను.